రమేష్ అయి గారు పట్టాభి గారు ఓవరాల్గా లాక్డౌన్ పొడిగింపు సడలింపులు ఏ విధంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో సార్ గా నేను ఈ మధ్యానికి సంబంధించి ప్రస్తావించాను కారణం ఏంటంటే షాప్ సెల్లింగ్ లిక్కర్ పాన్ గుట్కా టుబాకో ఇవన్నిటికి కూడా సడలింపులు ఏ విధంగా వచ్చారో చూసాము అన్నిటికంటే బాగా సడలింపులు వచ్చింది ఏంటంటే ఈ రంగాలకే మందు కొట్టడానికి సిగరెట్లు తాగడానికి పాన్ వేసుకోవడానికి గుట్కాలు తాగడానికి గుట్కాలు తినడానికి ఇవి మాత్రం క్లియర్గా ఉన్నాయి సరే ఆదాయం వనరుగా ప్రభుత్వాలు చూస్తే మాత్రం అంతకంటే దౌర్భాగ్యం కొట్టలేదు పట్టాభి గారు గుడ్ మార్నింగ్ విజయ్ గారు మిత్రులు రమేష్ నాయుడు గారికి విజయ్ గారికి ఉన్నటువంటి పరిస్థితి ఇక రెండోది మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఈ మద్యం సంబంధించి కొంత వెసులుబాటు కల్పించడం అనే ప్రశ్నకి ఇవాళ అంటే ప్రతిరోజు కూడా ఈ మద్యం సేవించడానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విజయ్ గారు వాళ్ళు ఒక ముప్పై నలభై రోజులు దానికి గనుక దూరంగా ఉన్నట్లయితే కొంత మానసికంగా వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అంటే డిప్రెషన్కి లోనైపోయి అంటే కొంత ఆ వ్యసనానికి బానిసైన వాడు ఏంటంటే సడన్గా దాన్ని ఆపేశామంటే వాడు డిప్రెషన్కి లోనైపోయి సూసైడ్లు చేసుకున్నా లేకపోతే ఇంకొక రకంగా వేరే రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వాడు కొని తెచ్చుకోవటం ఇట్లాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక్క ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ అనేక దేశాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి బానిసలైనటువంటి వారు కొద్దిగా దీని నుంచి ఇంకా కూడా డిప్రెషన్లోకి వెళ్ళి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోకుండా కొంత దానికి కొంత లెవరేజ్ కల్పించి ఉండొచ్చు కాబట్టి అంతేకాకుండా మన రాష్ట్రంలో పరిస్థితికి వచ్చినట్లయితే పెద్ద ఎత్తున లాక్డౌన్ అని పేరే కానీ ఈ వైసీపీ నాయకులు బ్లాక్ లో తెగ అమ్ముతూనే ఉన్నారు ఇప్పుడు వంద రూపాయల క్వార్టర్ని రెండు రెండు వందలకి మూడు వందలకి వీళ్ళు దీన్ని ఒక వ్యాపార మార్గంగా మార్చుకుని ఈ వైసీపీ నాయకులు గత నలభై రోజుల నుంచి బ్రహ్మాండంగా ఈ మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముకుంటూ పేదవాడి రక్తాన్ని పీల్చుకుంటూ పీల్చుకు తింటూనే ఉన్నారు మనం చూసాం గతంలో అదే విధంగా ఈ మద్యం షాప్ షాపులకి కన్నాలేశ్వరి అంటే ఈ బానిస బానిస అయిపోయిన వాడు ఏంటంటే ఆగలేక వెళ్లి మద్యం షాపుల్లో దొంగతనాలు కూడా పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఈ బ్లాక్ మార్కెట్ లో ఈ అమ్మకాలను అరికట్టాలన్న కొంత బానిసలు అయిపోయిన వాళ్ళు మీరు అన్నట్టుగా మద్యానికి బానిసైన కన్నా లేట్లా కన్నం వేసి బయటకు తీసుకెళ్లే బ్యాచ్ వేరు బానిస అయిన బ్యాచ్ వేరు బానిసలు అవుతున్న బ్యాచ్ వేరు ఆ జనం వేరు ఈ కన్నాలేశం లేకపోతే ఎక్సైజ్ అధికారులతోటి కుమ్మక్కై బయటకు తీసుకెళ్లే బ్యాచ్ వేరు అదంతా కూడా అదంతా మధ్యాహ్నానికి బానిసైన వాళ్ళు కాదు కరెన్సీకి బానిసైన వాళ్ళు ఆ కాన్సెప్ట్ వేరుగా ఉంది నేను ఏమన్నానంటే మీరు ఇందాక నేను ప్రస్తావించింది కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను రాబోయేటువంటి ఒక మూడున్నర ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా మద్య నిషేధం పెట్టే ఆలోచనలో వెళ్తూ ఉంది ప్రభుత్వం ఈ టైంలో మీరు అన్నట్టుగా బానిసేన వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి సపరేట్ యాక్టివిటీ చేయాలి అడిక్షన్ సెంటర్లు పెట్టాలి కొంత అలవాటు చేసే కార్యక్రమం కూడా చేయాలి కదా నేనేమన్నానంటే ఇప్పుడు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది బట్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మనం ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇలాంటి విషయంలో ఏం చేయాలి చెప్పండి బట్టా వీరు అంటే ఇది స్లోప మీరు అన్నట్టు అడిక్షన్ సెంటర్స్ డిఎడిక్షన్ సెంటర్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి నిదానంగా ప్రజల్ని ఈ మద్యం అలవాటు నుంచి తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అది కాబట్టి అది ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్ కానీ మన రాష్ట్రంలో వీళ్ళు దశల వారి మద్య నిషేధం అని చెప్పి పెద్ద ఎత్తున సంవత్సర కాలంగా నాటు సారాలు అమ్ముతా ఉన్నారో ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తరలించి ఏ విధంగా బ్లాక్ అమ్ముతూ ఉన్నారో గతంలో వైన్ షాపుల్లో మాత్రమే మద్యం మద్యం దొరికేది ఇవాళ అన్ని కూడా మొబైల్ మద్యం షాపులు స్కూటర్ల డిక్కీల్లో టూ వీలర్ డిక్కీల్లో కారు డిక్కీల్లో పెట్టి ఇంటింటికి సరఫరా చేస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా చీప్ లెక్కర్ని పెద్ద పెద్ద ఎత్తున లిక్కర్ షాపులు అమ్ముతూ ఉంది అంటే వీళ్ళు మద్యం షా మద్యం కంపెనీల దగ్గర నుంచి కమిషన్లకు అలవాటు పడిపోయి జే ట్యాక్స్ విధించి గతంలో కొంచెం ఆ బ్రాండ్ అన్న మంచి బ్రాండ్లు ఉండేవి మద్యం షాపులు ఇవాళ అన్ని అసలు ఊరు పేరు లేని బ్రాండ్లు ఆ బీర్ అంటో భూమి బీర్ ఆ భూమి బీర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఈ కల్తీ మద్యం దాగి ఇంకా కూడా ప్రజలు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ ఉన్నారు ఇవాళ వీళ్ళు నాశరకం బ్రాండ్లన్నీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఈ లిక్కర్ షాపుల్లో పెట్టి ప్రజల ప్రాణాలను ఇంకా కూడా పోగొడతా ఉన్నారు అదేవిధంగా పెద్ద ఎత్తున నాటుసారాకి అనుమతించారు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా బ్రహ్మాండంగా జరుగుతుంది లాక్ డౌన్ పీరియడ్ లో కూడా ఇటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం నాటుసారా ఇంకా కూడా కాయపిస్తానే ఉన్నారు ప్రభుత్వ పెద్దలు అంటే వైసీపీ నాయకులే దగ్గరుండి మద్యాన్ని సరఫరా చేస్తున్నారు పెద్ద ఎత్తున ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు లిక్కర్ కంపెనీల దగ్గర నుంచే ప్రతి నెలా కూడా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి కమిషన్లు వెళ్తూన్నాయి ఆ రకంగా సంవత్సరానికి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఒట్టి లిక్కర్ కంపెనీల దగ్గర నుంచే వీళ్ళు దండుకునేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు పైకి చెప్పేవన్నీ కూడా కళ్ళబొల్లి కబుర్లో దశలవారి మద్య నిషేధం అని ఏదో మేము మద్యాన్ని ఆపేస్తామని ఇటువంటి కబుర్లన్నీ చెప్పి మద్యాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నటువంటి లిక్కర్ డాన్ జగన్మోహన్ రెడ్డి దానిలో ఎటువంటి అనుమానం లేదు విజయ గారు పట్టాభి గారు సరే నేను చెప్పే అంశము ఇప్పుడు ఈ నేపథ్యానికి సంబంధించి